Hi friends, welcome to AH Times. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో అప్డేట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి సో తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ యొక్క మొబైల్ లో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మహిళలు మాత్రం అలాగే డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఏ పథకం వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా గానీ మీకు ఇమీడియట్లీ అయితే ఈ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇక వివరాలు చూద్దామండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లాస్ట్ టైం ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలు అందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకున్నారు ఈ లిస్టులో డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారండి సో అందరూ అప్లై చేసుకుని అర్హులుగా తేలి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పొందారు వీరిలో కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల అమౌంట్ అనేది మిస్ అయిందండి వీళ్ళు అమౌంట్ అనేది పొందలేదండి కొంతమంది అకౌంట్ నంబర్లు జీరోకు బదులుగా ఓ అని వేసేయడము అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పు వేసేయడము అలాగే బ్యాంకు నేమ్ అనేది తప్పు వేయడము సో ఇలాగ క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్లో ఏదైనా తప్పు ఇవ్వడము సో అలాంటి తప్పులు ఎవరైనా చేసి ఉంటే కనుక వాళ్ళందరికీ సంబంధించి మనకు ఆప్షన్ అనేది ఏపీ ప్రభుత్వం ఎనేబుల్ అయితే చేశారండి ఆ ఆప్షన్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది వేస్తారా లేదా సో ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర అయితే ఈ ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్ అయితే చేశారండి సో మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అనేది తప్పు అయినందు వలన పేమెంట్ ఫెయిల్ అయిన వారి యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకునే అవకాశాన్ని వచ్చేసి మనకు ఏపీ ప్రభుత్వం నవశకం లాగిన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఒకవేళ తప్పు ఇచ్చేసి అమౌంట్ అనేది పొందకుండా ఉంటే కనుక లాస్ట్ టైంకి సంబంధించిన అమౌంట్ అనేది సో వాళ్లకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు సో ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని చూసుకున్నట్లయితే ఫైనల్ లిస్ట్కి సంబంధించి అంటే మనకు లాస్ట్ టైం ఫైనల్ లిస్ట్కి సంబంధించి సో మీరు ఒకవేళ మనకు సక్సెస్ అంటే సక్సెస్ అంటే వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నట్టుగా ఎలిజిబుల్ అయి అమౌంట్ కూడా పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే పొందారు ఒకవేళ మీరు అకౌంట్ నెంబర్లకు సంబంధించి రాంగ్ ఇచ్చేసి మీరు ఇన్ఎలిజిబుల్ అయి ఉంటే కనుక సో ఈ విధంగా అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ఫైనల్ లిస్ట్ లో మనకు ఫెయిల్యూర్ అని అయితే వచ్చింది సో విధంగా ఎవరికైనా ఫెయిల్యూర్ అని వచ్చినట్లయితే కనుక మీ అకౌంట్ నెంబర్కి సంబంధించి అలాగే ఐఎఫ్ఎస్సి సంబంధించి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే మనకు దీనికి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మీరు వచ్చేసి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ దగ్గరికి అయితే మీరు వెళ్ళి అక్కడ అప్డేట్ అనేది చేసుకోండి ఇది సచివాలయంలో అయితే చేస్తారండి సో దీనికి సంబంధించిన ఆప్షన్ అనేది మనకు ఏపీ ప్రభుత్వం వారైతే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగిందండి సో మీరు అప్డేట్ చేసుకుని కనుక మీరు ఎలిజిబుల్ గా తేలినట్లయితే కనుక మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకుని ఉంటారు కదా లాస్ట్ టైము సో ఇలాంటి కారణాలతో ఎవరైనా అమౌంట్ కోల్పోయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి మీకు అమౌంట్ అనేది వస్తుంది సో అలాగే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన సెకండ్ విడత అనేది మనకు ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మనకు జూన్ అయితే స్టార్ట్ చేయనున్నారండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఫ్రెండ్స్ అలాగే మన ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దానిపైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయవచ్చండి దానికి సంబంధించిన రిప్లై ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్